ప్రభుత్వ అధికారులు ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని చిలక మధుసూదన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు ఎలక్షన్ ఏజెంట్ల వివరాలను ఇచ్చామన్నారు. అయితే ధర్మవరం మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేయాలని ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. నేను ముందే చెప్పాను, కమిషనర్ గారు చెప్పాను. నేను ఏమని చెప్పానంటే మూడు రోజుల ముందే ఏజెంట్లు లిస్ట్ ఇవ్వమని చెప్తే నేను చెప్పే అంతా బెదిరిస్తారయ్యా, చాలా ఇబ్బందులు పడతాడు ఏజెంట్లంతా కూడా. మీరు లాస్ట్ రోజు ఎంతమంది పంచాయతీ ఎలక్షన్ వాడు ఆ రోజు నైట్ తీసుకున్నారు ఏజెంట్ లిస్టు నాకు తెలిసి. ఆ విధంగా తీసుకోండి అంటే ఆ కమిషనర్ గారు కూడా వినకుండా లిస్టులన్నీ తీసుకున్నారు. దాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎట్లా లీక్ అయిందో, వాళ్ళు లీక్ చేశారా, ఎవరైనా లీక్ చేశారా తెలియదు. కానీ అప్పుడే ఏజెంట్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు ఇప్పుడు మాకు గిరిరాజ్ పరమేష్ 8వ వార్డు ఆ అబ్బాయిని వాలంటీర్లుగా బెదిరించారంట. నువ్వు ఏజెంట్ కూర్చుంటే చాలా తీవ్ర ఇబ్బందులు పడతావు అని. ఇప్పుడు ఆ అబ్బాయి నేను చెప్పాను, నేను లిస్ట్ ఇచ్చేటప్పుడే మా వాళ్ళు చెప్పారు ఏమని, ఇవి ఎక్కడైనా లీక్ అయితే వాళ్ళు ఇబ్బందులు పడతారు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడతాయి, మీరు ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయితే అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ లీక్ చేసుకుంటా ఏజెంట్లను వాళ్ళ కుటుంబాలను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఏమైనా జరిగితే బాధ్యత అధికారులే వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కూడా గౌరవప్రదంగా చెప్తున్నాం, గౌరవప్రదంగా మీరు కూడా దాన్ని స్వీకరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి రాజ్యాంగాన్ని కాపాడితే మంచిది. ఎందుకంటే ప్రతి ఇచ్చే పైసా జీతం కూడా ప్రజల సొమ్ము. గౌరవంగా మీరు ఇక్కడ ఎలక్షన్లు జరిపి ప్రజాస్వామ్యాన్ని నిలబెడితే మీకు గౌరవం, ప్రజలకు గౌరవం, ప్రజా